Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo, ee video lo, roadside bandi meeda amme challa punugulni intlone ela tayar chesukochu chupinchipothunanu. Chala simple, noone kuda ekkuga pelchu anamata, chala tasty ga untayi. Vitni ela tayar chesukochu video like velli chuseyandi. ఈ చల్లపునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి వద్దు అని అనుకుంటే దాని ప్లేస్ లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా మైదా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1.5 కప్పు మైదా పిండికి 3/4 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు వీలైనంత వరకు ఇక్కడ పుల్లటి పెరుగుని తీసుకోండి. అప్పుడు ఈ చల్లపునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చక్కగా పొంగుతాయి కూడా. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగైనా కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 చిటికెళ్ళు లేదా 1/2 టీ స్పూన్ అంత వంట సోడాను వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి. ముందు ఈ విధంగా చక్కగా అంతా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండి నేను మీకు కన్సిస్టెన్సీ అనేది లాస్ట్లో చూపిస్తాను. నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవన్నమాట. 1/2 కప్పు కన్నా అస్సలు నీళ్ళు ఎక్కువ పట్టవు. చూసుకుంటూ కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసేసారంటే పిండి లూజ్ అయిపోతుంది. తర్వాత పునుగులు అనేవి నూనెను పీల్ చేసుకుంటాయి అండ్ షేప్ కూడా అంత చక్కగా రావన్నమాట. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నీళ్ళు పోసుకుని కలుపుకోవద్దు. అవసరం పడితే కొద్దిగా మజ్జిగ నీళ్ళనైనా పోసుకుని కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. పిండి కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 2 నిమిషాల పాటు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు పునుగులు అనేవి చక్కగా పొంగుతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసుకుని ఒక గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టుకొని మీకు వీలైతే 3-4 గంటలు పక్కన పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగు తీసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పాను కదా, పుల్లటి పెరుగు కాకుండా అంటే ఫ్రెష్ పెరుగు తీసుకున్న వాళ్ళైతే ఒక 3-4 గంటలు పక్కన పెట్టేసుకోండి. ఇంకా పులిసి ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి దీన్ని గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను గంట సేపు పిండి పులే పెట్టిన తర్వాత ఇక్కడ నేను మీకు చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ఈ చట్నీ. జస్ట్ 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు అండ్ ఈ చట్నీ చాలా పల్చగా ఉండి ఈ చల్ల పునుగులకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పుట్నాలను వేసుకోండి. ఇలా పుట్నాలను వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే ఘాటుకు తగినంత పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేశాను. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ అంత వేశాను. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రఫ్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడిన నీళ్ళను పోసుకుని దీన్ని జారుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకే దీనికి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పడతాయి. కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకుని జారుగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే ఈ చల్ల పునుగుల్లోకి ఈ జారుడు చట్నీ మంచి టేస్టీ అండ్ మంచి కాంబినేషన్ కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. మొత్తం ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. లేదనంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా జారుగా ఉండాలి చట్నీ కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని దీనికి పోపును పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె కూడా ఎక్కువ పట్టదన్నమాట, జస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా సాయి మినపప్పును వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ అంతా ఆవాలను వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోండి. జీలకర్ర అనేది ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా సగంగా తుంపుకుని వేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ మినపప్పు అనేది ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు ముందే వేసుకోవద్దు, ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకుని ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి చట్నీలోకి వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. ఏ టిఫిన్స్లోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది.
ఎప్పుడైనా తొందరగా ఏదైనా చట్నీ చేయాలి అనుకున్నప్పుడు ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పునుగుల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో పునుగులకి పిండిని ఒక గంట సేపు నానపెట్టుకోవాలని చెప్పాను కదా, నానిన తర్వాత నేను మీకు పిండి అనేది చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకోండి చేత్తో. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది బాగా కాగాల్సిన అవసరం లేదు, మనం డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎలా అయితే వేడుంటే ఆ వేడుంటే సరిపోతుంది. నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు నేను మీకు పునుగులు అనేవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చాలా చిన్న చిన్నగా పిండిని తీసుకోవాలి. ఎక్కువ పిండిని తీసుకున్నారంటే మీకు అవి చల్ల పునుగుల్లాగా ఉండవన్నమాట, మైసూర్ బజ్జీ అయిపోతుంది, బోండా ఉంటుంది కదా అలా అయిపోతుంది. కాబట్టి నేను చూపిస్తున్న విధంగా ఇలా సైడ్ నుంచి పిండిని తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకోండి. ఇవి పైకి పొంగిన తర్వాత పెద్దగా వచ్చేస్తాయి. మీరు కొంచెం పిండి వేసినా చూసారా చక్కగా పైకి పొంగి చాలా లావుగా వస్తాయన్నమాట. సో అంతే, ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే ఈ చల్ల పునుగుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత ఈ పునుగులు అనేవి అటు ఇటు తిరగవన్నమాట, ఒకవైపు బాగా కాలి ఒకవైపు తెల్లగా ఉంటాయి. అలా కాకుండా ఇలా గెరిటెని తీసుకుని ఇలా పైన ఇలా అంటూ ఉన్నారంటే చక్కగా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక నేను మీకు అన్ని చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఇలా గెరిట్లోకి వేసుకుని గెరిటెను అటు ఇటు అంటూ ఉన్నారంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కింద పడిపోతుంది అన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పునుగులు, చూడడానికే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇంకెప్పుడు బయట కొనుక్కోరన్నమాట. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకుని మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తింటూ ఉంటే బా ఆ టేస్టే వేరబ్బా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడమే. నేను మీకు అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ. చూసారా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎంఏ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.